చెప్పండి. నా పేరు శంకర్, నేను తెలంగాణ నుంచి వచ్చాను. మాది నాగర్ కర్నూలు డిస్టిక్. వచ్చేసి నేను ఈ వడ్లు ప్యాడీ 50 రకాల వరకు చేస్తున్నాను వెరైటీలు. తర్వాత వచ్చేసి ఇవి సొరకాయలు, ఇవి ఒక 10-11 రకాలు ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి మీరు ఇన్ని రకాల సేకరణ మొదలు పెట్టారు? గత 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు స్టార్టింగ్ ఒక వడ్లు ఒక 16 రకాల నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పటి వరకు ఒక 50 రకాలు. ఇంకా ఎక్కువనే చేద్దునేమో కానీ మన తెలంగాణ సైడు వర్షాలు అనుకూలంగా లేవు, దాని గురించి కొద్దిగా తక్కువ చేస్తున్నాం. ఎట్లా సేకరిస్తున్నారు మీరు? ఎక్కడికన్నా వెళ్ళి తీసుకొస్తారా లేకపోతే కొనుక్కుంటారా? సీడ్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తాను, కొంత తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొస్తాను. బెంగళూరు సహజ సీడ్స్ వాళ్ళు కొన్ని ఇచ్చారు నాకు, వాళ్ళ నుంచి స్టార్ట్ చేసిన. ఇచ్చే సీడ్ ఫెస్టివల్కి వచ్చి తీసుకెళ్ళి చేస్తాను. ఇవన్నీ సేకరించినాక మీకేమనిపిస్తుంది? అవన్నీ దేశీయ విత్తనాలు కదా మేడం, మనం మన తాత ముత్తాతల నుంచి వచ్చినాయి. మళ్ళీ పాత రకాలన్నీ తీసుకురావడం వల్ల బాగా అనిపిస్తుంది, ఎందుకంటే రేపటి తరాల గురించి మన దేశీయ విత్తనాలనే మనం వాడితే బాగుంటుందని మన ఆలోచన. ఇప్పుడు మీ ఊర్లో ఎవరికన్నా కావాలంటే మీరు ఇవి ఇస్తున్నారా, ఎట్లా చేస్తున్నారా? ప్రస్తుతానికైతే నేనే చేస్తున్నా, ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు దీంట్లో పైన. మరి వీటిని ఎట్లా జాగ్రత్తగా చేస్తున్నారు? ఊర్లో మీరు ఎవరు మీకు సహకరిస్తారు వీటిని జాగ్రత్త చేయడానికి కానీ ఇంకా రకరకాల విత్తనాలు సేకరించడానికి కానీ? అంతా ఇంకా నేనే మేడం, మా ఊర్లో నేనే ఉన్నా, ఇంకా అన్ని నేనే దీంట్లో దాచిపెట్టడం అలాంటివన్నీ గ్లాసులలో పోసి అందులో పురుగు రాకుండా మన బూడిద వేపాకు అలాంటివి వేసి పెట్టి. ఇప్పుడు మీరు ఎవరికన్నా అమ్ముతున్నారా వీటిని కావాలంటే? అమ్ముతున్నాను సార్, సీడ్స్ అమ్ముతున్నాను, సీడ్ కూడా అందిస్తున్నాను. సో మీరు 16 రకాల దగ్గర నుంచి 50 తీసుకొచ్చి మీరు కూడా సీడ్ అమ్మే దగ్గరకు వచ్చారు. మీరేం చెప్తారు చాలా మంది రైతులకి, మిగతా రైతులు చాలా మంది కొనుక్కొని విత్తనాలు వాడుతున్న రైతులకి ఏం చెప్తారు? ఏం చెప్తానంటే వాళ్ళకి మన దేశీ రకాలు వాడితే బాగుంటుంది, అందులోను హైబ్రిడ్లు కంటే మన దేశీ విత్తనాలు చాలా మంచివి కదా, అవి కనుమరుగు అవుతున్నాయి కాబట్టి దీంట్లో డెవలప్ చేసుకోమని నేను సలహాలు ఇస్తాను.